Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను స్మాల్ క్యాప్ కరెక్షన్ ఏదైతే జరిగిందో సో దాని గురించి డిస్కస్ చేస్తాను మనం ఏ విధంగా మన ఫోకస్ ఉండాలి ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి ఓకే మన అప్రోచ్ ఇక్కడ నుంచి ఈ కరెక్షన్ తర్వాత లేకపోతే దీని నుంచి మనం మన అప్రోచ్ అనేది ఏ విధంగా ఉండాలి ఇలాగ నేను ఏ లెవెల్స్ పైన మనం ఫోకస్ చేయాలి మన స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి అనేది ప్రాక్టికల్గా నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్తో నేను మీకు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను స్మాల్ క్యాప్స్ కరెక్షన్ గురించి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎయిట్ పర్సెంట్ మనకి ఇవాళ ఇండియా విక్స్లో జంప్ అనేది జరిగింది చాలామంది ఇన్వెస్టర్స్ అడుగుతున్నారు ట్రేడర్స్ అడుగుతున్నారు సార్ ఇలాంటి సడన్ జంప్ దీని గురించి వరి అవుతున్నారు బట్ వరి అవ్వాల్సిన పని లేదు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండియా విక్స్ అంటే ఏంటో లిటిల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను అండ్ ఏ లెవెల్స్ పైన మనకి ఇండియా విక్స్ వెళ్తే మనకి కొద్దిగా వరీసమ్ వరీసమ్ అనేది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఆ తర్వాత ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి లేకపోతే ఇం ఇంటర్నేషనల్ ఫండ్స్ పైన మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ చాలా దీనిపైన అవగాహన అనేది లేదు ఓకే సో దీని గురించి చిన్న మాటలు చెప్తాను అండ్ టూ మీరు ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏవైతే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి రెండు ఇండెక్స్ ఫండ్స్ నేను ఫాలో అయ్యేది లేకపోతే నేను ఇన్వెస్ట్ చేసేది లేకపోతే నేను సజెస్ట్ చేసేది ఈ టూ మ్యూచువల్ ఫండ్స్ గురించి ద స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తాను అలాగే నిఫ్టీ హండ్రెడ్ సో నిఫ్టీ హండ్రెడ్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఈ హండ్రెడ్ స్టాక్స్లో నేను టెన్ బుల్లీ స్టాక్స్ని ఐడెంటిఫై చేయటం జరిగింది సో ఆ టెన్ బుల్లీ స్టాక్స్ ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను సో రానున్న టైంలో మీ ఫోకస్ కనుక మీరు ట్రేడింగ్ పైన స్వింగ్ ఆర్ పొజిషనల్లో ఉంటే కనుక ఈ టెన్ స్టాక్స్ని మీరు స్టడీ చేసుకొని మీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ప్రకారంగా అందులో మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ థింగ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్ సి స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి నేను ఫస్ట్ స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోను నవంబర్లోను టూ వీడియోస్ చేయటం జరిగింది సో అక్కడ నాకు స్మాల్ క్యాప్లో అక్కడ గ్రీన్ షూట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అక్కడ సో ఆ ఆ లెవెల్స్ నుంచి నేను మీతో స్మాల్ క్యాప్స్ కెన్ పర్ఫార్మ్ స్మాల్ క్యాప్స్ కెన్ పర్ఫార్మ్ అని చెప్పి నేను మీతో అక్క ఆ లెవెల్స్ నుంచి ఆ ఆ టైం నుంచి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు సెప్టెంబర్ ట్వంటీ ఇరవై సెప్టెంబర్ నైన్టీన్త్న ఒక వీడియో చేయటం జరిగింది వెంటనే ఫాలో అప్ నవంబర్లో ఇంకొక వీడియో చేశాను స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఆ తర్వాత నేను మార్చిలో కూడా మార్చ్ ఫిఫ్టీన్త్ కూడా ఒక వీడియో చేశాను సో ఇక్కడ మనకి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఈ చార్ట్ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను సో ఫస్ట్ ఫిబ్రవరి ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ మనకి ఆఫ్టర్ బడ్జెట్ ఈ స్మాల్ క్యాప్ ఫాల్ అనేది రావటం జరిగిందని ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్స్ నేను ప్రైస్ చార్ట్స్ పైన అంత ఇంపార్టెన్స్ ఇవ్వను రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్స్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ప్రైస్ చార్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ రిలేటివ్స్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను మీకు సస్టైనింగ్ అబౌ దిస్ మనకి స్మాల్ క్యాప్స్ విల్ బీ ఫ్లయింగ్ సో అదే జరిగింది మీరు వెళ్ళి చూడొచ్చు టెలిగ్రామ్లో చూడవచ్చు లేకపోతే మన ఈ ఇక్కడ మన యూట్యూబ్లో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు సస్టైనింగ్ అబౌ దిస్ స్మాల్ క్యాప్స్ విల్ బీ ఫ్లయింగ్ అదే ఫ్లయింగ్ జరిగింది ఫ్రెండ్స్ ఓకే అండ్ ఆ తర్వాత నుంచి మీరు నవంబర్ సెప్టెంబర్ నుంచి స్మాల్ క్యాప్స్ ఏ విధంగా పర్ఫార్మ్ చేశాయి లేకపోతే మార్చ్ నుంచి కూడా ఏ విధంగా స్మాల్ క్యాప్స్ స్టాక్స్ పర్ఫార్మ్ చేశాయి అనేది మీరు వెళ్ళి చూడొచ్చు ఓకే రీసెంట్లీ నేను ఓకే ఈ వీడియో ఒకటి ఒక చార్ట్ అనేది నేను పోస్ట్ చేశాను అగైన్ ఇది కూడా రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ మీరు చూడొచ్చు కంటిన్యూస్ ర్యాలీ అనేది ఇది రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ పాయింట్ ఫిగర్ చార్ట్ నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను ఓకే సో ఎప్పుడైతే ఈ చార్ట్లో ఇది యాంకర్ కాలం అంటారు సైడ్ కానివ్వండి సైడ్ కానివ్వండి వెరీ స్ట్రాంగ్ మూవ్ యాంకర్ కాలం అంటాము సో ఈ యాంకర్ కాలం కనుక బ్రీచ్ అయితే మనం అక్కడి నుంచి ఓకే మనకి స్మాల్ క్యాప్స్ అనేవి అండర్ పర్ఫార్మ్ అవుతాయి అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఆల్సో ఇది కూడా మనకి ఫస్ట్ టైం ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ ఇక్కడను చూడండి ఇది నేను ఎప్పుడు షేర్ చేశాను ఈ చార్ట్ మీతో ఇది నేను ఆగస్టు నైన్త్ను షేర్ చేశాను ఓకే ఇవాళ మనం ఆగస్ట్ ట్వంటీలో ఉన్నాం సో ఇక్కడ నేను ఇంకొక మాట మెన్షన్ చేశాను ఆ రోజు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ తర్వాత ఇదే ఫస్ట్ టైం మనకి యాంకర్ కాలం ఫాలో త్రూ అనేది జరిగిందని సో యాంకర్ కాలం ఫాలో త్రూ అంటే బేరిష్ బేరిష్ యాంకర్ కాలం ఇది బేరిష్ యాంకర్ కాలంకి ఫాలో త్రూ అంటే దాన్ని స్టడీని ఒబే చేసినట్లు ఫాలో త్రూ అంటే దాన్ని నెక్స్ట్ బా బేరిష్కి ఫాలో త్రూ అంటే ఆ బేరిష్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట సో దట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ మెన్షన్ ఓకే సో ఆ ఫాలో త్రూ అనేది డేంజరస్ బట్ ఈ యాంకర్ కాలం హోల్డ్ చేసేంత వరకు కూడా నేను ఇంకా స్టిల్ ఐ విల్ బి ఓకే అని చెప్పి మెన్షన్ చేశాను ఓకే సో దీని తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే ఆఫ్టర్ ఎస్టర్డే ఆర్ టూ డేస్ బ్యాక్ నేను మరలా ఇంకొక చార్ట్ నేను పోస్ట్ చేశాను ఇక్కడ నేను పోస్ట్ చేసిన దాంట్లో మనం క్లియర్గా చూడవచ్చు ఈ ప్రీవియస్ లో యాంకర్ కాలం లో అనేది నెగెట్ అయ్యింది సో దాని ప్రకారంగానే నేను మెన్షన్ చేశాను ఓకే సో ఇప్పటి నుంచి నేను నా ఎలొకేషన్ అనేది ఓకే సో లార్జ్ క్యాప్ స్టాక్స్ పైన నేను ఫోకస్ చేస్తాను అక్కడ నేను మెన్షన్ చేశాను ఓకే స్మాల్ క్యాప్స్ విల్ నాట్ బీ మూవింగ్ అట్ వెరీ స్పీడ్ ఓకే ఇంతకు ముందులాగా స్మాల్ క్యాప్స్లో మనం మూమెంట్స్ చూడలేము బట్ మూమెంట్స్ ఉంటాయి కానీ స్లో మూమెంట్స్ ఉంటాయి అండ్ రిలేటివ్గా స్ట్రాంగ్ స్టాక్స్ కనుక మీరు పిక్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ అందులో కూడా అవుట్ పర్ఫార్మర్స్ ఉంటాయి అని మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ ఇది మన థింక్ ఈక్విటీ లర్న్ టు అర్న్ టెలిగ్రామ్ ఛానల్ ఇందులో ఇలాంటి అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను చూడండి ఐఎమ్ నాట్ అగెనెస్ట్ బేరిష్ నేను ఇంకా కంప్లీట్ నేనంటే మనకి స్మాల్ క్యాప్స్లో ఎస్ దేర్ విల్ బి సైడ్ వే స్మాల్ క్యాప్స్లో ఎస్ మూవ్మెంట్ అనేది స్లో అవుతుంది బట్ ఇక్కడ కూడా మీరు రిలేటివ్ స్ట్రెంగ్త్ అప్లై చేస్తే యూ విల్ గెట్ డెఫినెట్లీ గుడ్ కంపెనీస్ ఓకే బట్ ఇప్పుడు ఉన్న ఫోకస్ అనేది నిఫ్టీ హండ్రెడ్ స్టాక్స్ పైన నా ఫోకస్ ఉంటుంది సో ఆ నిఫ్టీ ఫై నిఫ్టీ హండ్రెడ్ స్టాక్స్ నిఫ్టీ ఫిఫ్టీ కానివ్వండి నిఫ్టీ హండ్రెడ్ స్టాక్స్ కానివ్వండి ఇప్పుడు నా ఫోకస్ అనేది అక్కడ ఉంటుంది సో అందులో ఏ స్టాక్స్ ప్రస్తుతం ఇప్పటికీ వెరీ గుడ్గా కనిపిస్తున్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాకు తెలిసింది నాకు కనిపించింది ప్రతిదీ కూడా నేను నా స్టూడెంట్స్తోనూ ఎస్పెషల్లీ నా స్టూడెంట్స్తో పాటు నేను మన యూట్యూబ్లోను టెలిగ్రామ్లో కూడా డిస్కస్ చేయటం ఎవ్రీ టైమ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మనం ఇది స్మాల్ క్యాప్స్లో సో రానున్న టైంలో నేను మీతో డిస్కస్ చేసిన విధంగా స్మాల్ క్యాప్స్లో ఎస్ దేర్ విల్ బీ కంపెనీస్ దట్ విల్ డూ గుడ్ సో మీరు రిలేటివ్ స్ట్రెంగ్త్ అప్రోచ్ని ఫాలో అయితే డెఫినెట్లీ మీరు యు విల్ ఫైండ్ గుడ్ స్టాక్స్ బట్ మీరు అదే అదే విధంగా మీరు మీ యొక్క మీ ఎక్స్పోజర్ అనేది మీరు డైవర్సిఫై చేసుకోవాల్సి ఉంటుంది టువర్డ్స్ నిఫ్టీ హండ్రెడ్ సో నిఫ్టీ ఫిఫ్టీ ఆర్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ సైడ్ కూడా మిడ్ లేకపోతే క్వాలిటీ మిడ్ క్యాప్స్ రైట్ సో క్వాలిటీ ఫిఫ్టీ అనే ఒక ఇండెక్స్ ఉంది సో ఆ స్టాక్స్ పైన మీరు మీ యొక్క ఫోకస్ అనేది అటు సైడ్ కూడా ఎలొకేషన్ అనేది అటు సైడ్ కూడా తీసుకువెళ్ళాలి ఓకే సో ఇప్పుడు ఇప్పుడు దీని ప్రకారంగానే నేను మీకు ఒక ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ సో ఎప్పుడు చూడండి నేను చూశాను చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఏమంటూ ఉంటారు అంటే మార్కెట్స్ అనేవి మన ఇంటి ఇక్కడ చూడండి ఒక పోల్ కన్ కండక్ట్ చేశాను నేను ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్ నో ఇండియన్ మార్కెట్స్ విల్ డెలివర్ గుడ్ దెన్ గ్లోబల్ మార్కెట్స్ డెఫినెట్లీ ఫ్రెండ్స్ ఐ అగ్రీ రానున్న టెన్ ట్వంటీ ఇయర్స్లో ఇండియన్ మార్కెట్స్ విల్ డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మ్ ఆల్ అదర్ మార్కెట్స్ బట్ ఈ రోడ్వే ఏదైతే ఉందో ఈ రోడ్వే స్మూత్గా ఉండదు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి గుంటలు ఉంటాయి చాలా చాలా ఉంటాయి సో ఈ ఎలొకేషన్ అనేది మనం టువర్డ్స్ గ్లోబల్ ఫండ్స్ పైన మన ఎలొకేషన్ ఉంటే ఆ గతుకులు మనకి తగలవు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ రోడ్ వే ఉంది బట్ స్పీడ్ బ్రేకర్ వల్ల గుంటల వల్ల ఒక్కొక్కసారి మన నడువులు విరిగే పరిస్థితి ఉంటుంది ఓకే నో రైట్ సో అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు మనకి మన ఎలొకేషన్ సైడ్ గోల్డ్ సైడ్ అలొకేషన్ ఉండాలి అలాగే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఫండ్స్ పైన ఎలొకేషన్ కూడా ఉండాలి ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ ఇది నేను ఇప్పుడు అందరూ చెప్పచ్చు బట్ ఎప్పుడో నేను లాస్ట్ ఇయరే నేను ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లేకపోతే యుఎస్ మార్కెట్స్లో ఎలాగా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనే దానికి ఒక నేను నేను ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాను ఓకే సో యుఎస్ స్టాక్స్లో ఎలాగ్ ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి ఆ స్టాక్స్కి ఇక్కడ కంపారిజన్స్ ఓకే సో అక్కడ ఉన్న స్టాక్స్ ఇన్వెస్టింగ్ ఇన్ యూఎస్ కంపెనీ సో వన్ అవర్ టెన్ మినిట్స్ ఉంటుంది ఈ వీడియో వెబినార్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ యూఎస్ కంపెనీ సో యుఎస్ కంపెనీస్ గురించి విశ్లేషణ సో ఇది వన్ అవర్ టెన్ మినిట్స్ లాస్ట్ వన్ ఇయర్ అగో నేను దీనిలో మాట్లాడటం జరిగింది వాళ్ళు మాట్లాడట్లేదు నేను సో లాస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి నా ఎలొకేషన్ యుఎస్ పైన నేను ఫోకస్ చేశాను ఓకే అండ్ డెఫినెట్లీ ఎందుకు చేయాలి అంటే సో జనరలీ వాట్ పీపుల్స్ ఏ ఈజ్ సో ఇండియన్ ఇన్వెస్టర్కి ఇది కొత్త కాన్సెప్ట్ కావచ్చు బట్ గ్లోబల్గా ఎవరైతే ఎఫ్ఐఏస్ కానివ్వండి హెచ్ఎన్ఐస్ కానివ్వండి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ ఫండ్స్ని డైవర్సిఫై చేసుకుంటారు వాళ్ళ మార్కెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు సో కొంతమంది అంటూ ఉంటారు లేదండి ఎఫ్ఐఏసే వచ్చి మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాంటప్పుడు మనం వెళ్ళి గ్లోబల్ మార్కెట్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటూ ఉంటారు చాలా తప్పండి అది ఎఫ్ఐఏస్ కేవలం మన మార్కెట్స్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయట్లేదండి ఎఫ్ఐఐస్ వచ్చి మనకి ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎమర్జింగ్ మార్కెట్స్లో మనది కూడా ఒక కంట్రీ చైనా టైవాన్ ఓకే మలేషియా వీటితో పాటు మనది కూడా ఒక ఒక కంట్రీ ఓకే అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇన్వెస్టింగ్ మీరు యుఎస్ కంపెనీస్ గ్లోబల్ కంపెనీస్ ద్వారా ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకే ఉపయోగం అండ్ దీనివల్ల మనకి హ్యూజ్ హ్యూజ్ కాస్ట్ అవ్వదండి మన మ్యూచువల్ ఫండ్స్ కన్నా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో మన మ్యూచువల్ ఫండ్స్ కన్నా తక్కువ ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ రేషియో పాటు ఎగ్జిట్ లోడ్స్ ఉన్నాయండి ఓకే సో యుఎస్ స్టాక్స్లో గ్లోబల్ స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు అంత ఖర్చు అవుతుంది నో అండి మనం మ్యూచువల్ ఫండ్స్ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఊరు ఊరికే వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ మీరు మీరు డైరెక్ట్ ఫండ్స్లో కాకుండా రెగ్యులర్ ఫండ్స్లోకి వెళ్తే త్రీ పర్సెంట్ దాకా వాళ్ళు మీకు ఎక్స్పెన్సివ్ రేషియోస్ ఛార్జ్ చేస్తుంటే వీళ్ళు పాయింట్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎక్స్పెన్సివ్ రేష్యూస్ ఛార్జ్ చేస్తున్నారండి ఓకే సో ఆ అపోహల నుంచి బయటికి రండి ఓకే సో డెఫినెట్లీ ఇండియన్ మార్కెట్స్ విల్ అవుట్ పర్ఫార్మ్ అండి బట్ ఆ రోడ్ వే అనేది స్మూత్గా ఉండదు నేను మీకు ఏం చెప్పాను గతుకులు ఉండొచ్చు ఆ తర్వాత గుంటలు ఉండచ్చు స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి ఈ గుంటలు గతుకులు స్పీడ్ బ్రేకర్స్ వల్ల మన నడుగులు మన నడువులు కూడా ఇరుగుతాయి ఇది తెలిసిన జగం ఎరిగిన సత్యం రైట్ సో దిస్ ఇస్ రిగార్డింగ్ అండ్ టూ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కమింగ్ టు ద విక్స్ ఓకే సో ఇండియా విక్స్ని మీరు చూసినట్లయితే ఎప్పుడు కూడా ఇండియా విక్స్ చాట్ని ఎప్పుడు మీరు ఎప్పుడు కూడా లైన్ చాట్లో చూడండి ఓకే సో ఎందుకు అంటే దేర్ ఆర్ సమ్ రీజన్స్ మనం మీరు క్యాండిల్స్లో ఇంకో దాంట్లో చూస్తే విక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి బట్ ఓకే సో ఎప్పుడు కూడా లైన్ చార్ట్లో చూడండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్ ఇవాళ మనకి ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ మనకి ఇండియా విక్స్ అనేది జంప్ అవటం జరిగింది ఓకే సో దీనికి రీజన్స్ ఏంటంటే నేను మీకు చెప్తాను చూడండి ఇది మనకి దగ్గర దగ్గర ఇక్కడ మనకి చూసినట్లయితే మీరు దీన్ని కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు ఇది హ్యూజ్ ఫాల్ ఆ తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది అండ్ ఇక్కడ మీకు బ్రేక్అవుట్ అయ్యింది రైట్ సో ఇండియా విక్స్ రైజ్ అవ్వటం వల్ల రీజన్స్ ఏంటంటే చూడండి ఇట్ ఈస్ ఎ హెడ్జింగ్ పర్పస్ ఫస్ట్ ఎందుకు హెడ్జింగ్ పర్పస్ అంటే చూడండి లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉంటారో మోర్ దాన్ ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో కానివ్వండి గ్లోబల్లో ఎవరైతే ఉంటారో సో మీరు వీ వీటిని హెడ్జ్ ఫండ్స్ అనుకోవచ్చు లేకపోతే పెన్షన్ ఫండ్స్ అనుకోవచ్చు గ్లోబల్ ఫండ్స్ అనుకోవచ్చు లేకపోతే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎటువంటి చిన్న అన్సర్టినిటీస్ వచ్చినా మార్కెట్స్లోకి ఎటువంటి చిన్న అన్సర్టినిటీస్ వచ్చినా వాళ్ళు హెడ్జ్ చేసుకోవాలనుకుంటారు సో హెడ్జ్ చేసుకునేటప్పుడు హెడ్జ్ ఇండెక్స్ ద్వారా హెడ్జ్ చేసుకుంటారు ఎందుకంటే మనకి స్మాల్ క్యాప్స్ కానివ్వండి ఎందుకు ఇప్పుడు స్మాల్ క్యాప్స్లో మనం ఫాల్ చూస్తున్నాం రైట్ సో ఈ స్మాల్ క్యాప్స్లో ఫాల్కి మనకి హెడ్జ్ చేసుకుంటానికి వాళ్ళకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ పైన మనకి డెరివేటివ్స్లో లేదు సో వాళ్ళ దగ్గర ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే వాళ్ళు మనకి ఇండెక్స్లో పుట్ బింగ్ చేయటం సో పుట్ బింగ్ చేస్తే ఆబ్వియస్లీ మనకి విక్స్ అనేది రేజ్ అవుతుంది ఎందుకు సో పుట్ పుట్స్ అనేవి జనరల్ ఎప్పుడు బై చేస్తాం మనం మనం మార్కెట్స్ పైన బేరిష్గా ఉన్నాం సో పుట్ బింగ్ పుట్ బయ్యంగ్ ఎలాంటి థింగ్ ట్రిగ్గర్ చేస్తుందంటే పుట్ బయింగ్ వలన మనకి మార్కెట్స్ బేరిష్గా ఉన్నాయి లేకపోతే మనకి విక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇది జనరల్గా ఉన్న థింగ్ సో ఇక్కడ ఎయిట్ పర్సెంట్ ఎస్ ఎయిట్ పర్సెంట్ అంటే ఎక్కువే ఫోర్టీన్ లెవెల్స్ అంటే ఎస్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్స్ లాగే మనకు కనిపిస్తుంది బట్ చూడండి విక్స్ అనేది ఏ లెవెల్స్ నుంచి ఎంత ఈజీగా మనకి కూల్ అయ్యిందో ఓకే సో ఇలా ఇట ఇటువంటి బిహేవియర్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు రైట్ సో ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ చెప్తాను ఓకే సో ఏ ఇంపార్టెంట్ ఏ ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏ ఏంటి అంటే సో జ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం చూసినట్లయితే ఇక్కడ అవుట్ చూసాం కదా సో ఇదే మనకి టర్టిల్ అవుట్ కూడా ఇక్కడ టర్టిల్ అవుట్ అనొచ్చు మనం దిస్ ఇస్ యువర్ టటిల్ బ్రేక్అౌట్స్ ఇప్పుడు చూడండి విక్స్ అనేది ఆల్రెడీ దిస్ ఇస్ వెరీ లో ఫోర్టీన్ లెవెల్స్ ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము ఫోర్టీన్ లెవెల్స్ అనేది వెరీ లో అంటిల్ అన్లెస్ నీకు నాకు ఫస్ట్ హర్డెల్ ఇది ఓకే సో అంటిల్ అన్లెస్ విక్స్ అనేది సిక్స్టీన్ అబోవ్ వెళ్ళేంత వరకు కూడా నేను కంగారు పడే పని ప్రసక్తే లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ యాంకర్ కాలం ఏదైతే ఉందో ఈ యాంకర్ కోలం విత్ ఈ మూమెంట్ అంతా ఉంది సో సిక్స్టీన్ లెవెల్స్ వెళ్ళేంత వరకు కూడా నేను వరి అవును బట్ యాక్చువల్లీ మనకి విక్స్ ఎప్పుడు మనకి అసలు మనం కంగారు పడాల్సి వస్తుంది అంటే అబౌవ్ ట్వంటీ అండ్ ట్వంటీ టూ ఓకే సో ఈ రేంజ్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ టూ అబౌవ్ వెళ్ళేంత వరకు కూడా మనకి మార్కెట్స్లో సీరియస్ సీరియస్ స్ట్రబుల్ అనేది ఉండదు ఓకే సో ఇప్పుడు ఎయిటీన్ వెళ్తే సో దట్ టైం నేను సారీ ఫస్ట్ సిక్స్టీన్ కదా నేను సిక్స్టీన్ వెళ్తే నేను కాషియస్గా ఉంటాను ఓకే ఐ విల్ బీ కాషియస్ ఎందుకంటే సో అక్కడ నుంచి ట్రెండ్ అనేది విక్స్లో ట్రెండ్ అనేది చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ ఇప్పుడున్నది బ్రేక్అవుటే బట్ ఈ బ్రేక్అవుట్ కూడా ఈ యాంకర్ కాలం వితిన్ దిస్ యాంకర్ కాలం ఉంది ఓకే సిక్స్టీన్ అబోవ్ వెళ్తే ఐ విల్ బీ కాషియస్ బట్ ట్వంటీ అండ్ ట్వంటీ టూ ఈ రేంజ్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ టూ వరకు వెళ్ళనంత వరకు కూడా మీరు హ్యాపీగా మీ యొక్క పొజిషన్స్ని లార్జ్ క్యాప్స్లో ఎలాగో మీరు షిఫ్ట్ చేసుకుంటే కనుక లార్జ్ క్యాప్స్లో సో మీ పొజిషన్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు మనం బ్రాడర్గా మార్కెట్స్ సైడ్ వేస్ ఆర్ బుల్లిష్ మోడ్లో ఉన్నట్లే ఇఫ్ విక్స్ ఈజ్ బిలో దిస్ పర్టిక్యులర్ లెవెల్స్ ఓకే ఇప్పుడు వాట్ ఐ డిస్కస్ ఇస్ చూడండి మీ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ వచ్చింది కాబట్టి చూడండి సో ఇప్పుడు మీరు కనుక కంగారు పడుతుంటే మీరు వరీ అవుతుంటే ద ప్రాబ్లమ్ ఈస్ మీరు పొజిషన్ సైజింగ్ అనేది ప్రాపర్గా లేనట్లు సో పొజిషన్ సైజింగ్ని ఫిక్స్ చేసుకోండి వెళ్ళండి ఓకే మీ స్మాల్ క్యాప్స్లో ఉన్న స్టాక్స్ ఏవైతే స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నాయో మీరు ప్రాపర్గా వాటిల్ని అలొకేట్ చేసుకోండి లార్జ్ క్యాప్స్లోకి లేకపోతే ఇన్వెస్టింగ్ సైడ్ మీరు ఇన్వెస్టింగ్ సైడ్ ఉంటే మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్లోకి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్కి లేకపోతే ఇంటర్నేషనల్ పైన మీరు అలొకేషన్స్ పెట్టుకోండి ఓకే సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే స్మాల్ క్యాప్స్ కరెక్ట్ అవటము స్మాల్ క్యాప్స్ రేజ్ అవటం దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ స్మాల్ క్యాప్స్ ఇంత హ్యూజ్గా రన్ అప్ అవటం వల్ల దేర్ విల్ బీ ఎ పుల్ ఇలాంటి థింగ్స్ వస్తాయి ఓకే సో హైయర్ రిటర్న్స్ అండ్ హైయర్ రిస్క్ హైయర్ రిస్క్ బోత్ అనేవి ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పైన ఉంటాయి సో మీరు ఇప్పుడు కనుక మీరు వరి అవుతుంటే అర స్మాల్ క్యాప్స్ కరెక్ట్ అయిపోతున్నాయి అది ఇది అనుకుంటే కనుక ఒకసారి మీ అలొకేషన్ని సెట్ చేసుకోండి ప్రాపర్ అలొకేషన్ మెథడ్స్ని యూజ్ చేయండి సో అది నా సజెషన్ ఇన్ దిస్ ఇప్పుడు నేను మీకు టెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఒకవేళ మీరు అక్కడ అలొకేట్ చేసుకోవాలి నా దగ్గర స్టాప్ లాసెస్ ఇట్ అయ్యి ఫ్రెష్గా నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి అనుకుంటే ఈ టెన్ స్టాక్స్ని నేను మీకు చెప్తాను ఈ టెన్ స్టాక్స్ పైన మీ ఫోకస్ పెట్టుకొని మీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ప్రకారంగా వీటిలోకి ఎలొకేషన్స్ మీరు పెట్టేసుకోవచ్చు ఫస్ట్ స్టాక్ ఈస్ అపోలో హాస్పిటల్స్ ఆ రిజల్ట్స్ తర్వాత స్టాక్లో మంచి మూమెంట్ వచ్చింది ఎనీ పుల్ బ్యాక్స్ వస్తే మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు టూ సెక్టర్స్ నేను మీకు ఇక్కడ చెప్తున్నాను ఒకటి ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఆ తర్వాత ఐటీ సెక్టర్ సో వీటిల్నే మనం ఎఫ్ఎంసీజీ ఫార్మా ఆ తర్వాత ఐటీ వీటిల్నే మనం డిపెండబుల్ సెక్టర్స్ అంటాం కదా డిఫెన్సివ్ సెక్టర్స్ అని చెప్పి రైట్ సో ఈ ఎఫ్ఎంసిజీ అండ్ ఐటి సెక్టర్స్ అయితే మాత్రం ఇప్పుడు వెరీ మచ్ బుల్లిష్గా ఉన్నాయి సో అపోలో హాస్పిటల్స్ ఫస్ట్ స్టాక్ సెకండ్ ఐటి నుంచి టెక్ మహీంద్ర హెచ్సిఎల్ ఇంతకు ముందే నేను కవర్ చేశాను కాబట్టి హెచ్సిఎల్ పైన వీడియో చేశాను నేను ఇంతకు ముందు అందుకని దాని గురించి నేను మాట్లాడట్లేదు ఆ తర్వాత విప్రో టెక్ మహీంద్ర విప్రో ఫ్రమ్ ఐటీ స్పేస్ బజాజ్ ఫిన్సర్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ నేను మీకు చెప్పాను త్రీ థౌజండ్ లెవెల్స్ నుంచి నేను దీనిపైన మీకు చెప్పాను ఆ రిజల్ట్స్ అనేవి బాగున్నాయండి ఏదైతే నేను మీకు ఆల్రెడీ చెప్పాను జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ గురించి టెక్ టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేశాను ఇప్పుడు నాకు అది దొరకదు వైల్డ్ బ్యాక్ రిజల్ట్స్ బాగున్నాయి కాన్ కాల్ నేను అటెండ్ అయ్యాను ఓకే సో ఆల్ దీస్ థింగ్స్ అదే దాంతో పాటే వెంటనే నేను జూబిలెంట్ ఫుడ్ వర్క్స్తో పాటే మనం వెంటనే నేషన్ రిజల్ట్స్ అనాలిసిస్ చేశాను లారస్ ల్యాబ్స్ అనాలిసిస్ చేశాను సో దాని ముందు ఈ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ గురించి నేను మాట్లాడాను సో ఇవాళ మీకు తెలుసు త్రీ థౌజండ్ నుంచి ఇవాళ ఫోర్ లెవెల్స్ అండ్ అబౌవ్ ట్రేడ్ అవుతుంది ओके आर ओ जे एन हिंदी किचन ओके నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ ఐటీ నుంచి మరో స్టాక్ విచ్ ఇస్ ఎల్టీఐ ఓకే ఆ తర్వాత ఫార్మా నుంచి దివీస్ ల్యాబొరేటరీస్ ఎఫ్ఎంసీజీ నుంచి ఇంకొక ఇంకొక స్టాక్ టాటా కన్జ్యూమర్ ఆ తర్వాత డిమార్ట్ సో ఈ టెన్ స్టాక్స్ మనకి బుల్లిష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టెన్ స్టాక్స్ని కూడా మెథడాలజీ వచ్చేసి నేను రిలేటివ్ స్ట్రెంగ్త్ మెథడాలజీ యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు రా రేపు సండే నేను వర్క్షాప్ క్రియేట్ చేస్తున్నాను ఓకే విచ్ ఈస్ స్వింగ్ ట్రేడింగ్ వర్క్షాప్ త్రీ అవర్స్ ఉంటుంది ఈ వర్క్షాప్ సో ఒకవేళ మీరు కనుక ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అనుకుంటే సో ఈ వర్క్షాప్లో నేను ఏం డిస్కస్ చేస్తాను అంటే జనరల్గా చూడండి బిహేవియర్ టూ టూ థాట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తాను ఒకటి టార్గెట్స్ గురించి ఆ తర్వాత థాట్ ప్రాసెస్తో స్టార్ట్ చేస్తాను టార్గెట్ ఆ తర్వాత పిరమిడింగ్ ఆ తర్వాత ఈ వర్క్షాప్లో నేను స్టాక్ సెలెక్షన్స్ ఎక్కడ మనం ఎగ్జిట్స్ అవ్వాలి ట్రైలింగ్ మనం ఎలా తీసుకోవాలి రైడ్ ప్రాఫిట్స్ని కొంతమంది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎగ్జిట్ అవుతూ ఉంటారు బట్ మన స్టూడెంట్స్ ఏమో మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయితే అక్కడ ఎగ్జిట్ అవుతూ ఉంటారు గుడ్ రిస్క్ రివార్డ్ ఉండే కొంతమంది సార్ వన్ టు టూ వన్ త్రీ అంటారు బట్ మీకు తెలుసు ఆల్రెడీ సో ఎంతంత రిస్క్ రివార్డ్స్ మనం అచీవ్ చేయగలిగామో ఆబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీ అంటే మీకు నాకు అందరికీ ఇట్ ఈజ్ ఏ అవుట్ అందరికీ ఇట్ ఈస్ ఏ బై కొంతమంది ఏమంటారు అంటే సార్ దిస్ ఈస్ ప్రాపర్ ఇంప్రాపర్ ఇలాంటి అంటూ ఉంటారు అలా కాదు సో ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను ఇన్ దిస్ వర్క్షాప్ మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ ఇక్కడ మెసేజ్ చేయొచ్చు మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు నేను మీకు ఆ కో ఈ కి సంబంధించిన డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ ఈ ఫోర్ స్టాక్స్ మనం టెన్ స్టాక్స్ మనం డిస్కస్ చేసాం కాబట్టి టూ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ స్టార్టింగ్ మోతిలాలోస్వాల్ ఓస్వాల్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ మోతీలా ఓస్వాల్ నాస్డాక్ ఫండ్ ఆఫ్ ఫండ్ చూడండి ఈ రెండు కూడా ఇండెక్స్ ఫండ్స్ను ట్రాక్ చేస్తాయి ఇదైతే ఇండెక్స్ ఫండే ఇది ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇది మీ యొక్క నాస్డాక్ టెక్ ఇండెక్స్ ఉంది కదా యూఎస్ టెక్ ఇండెక్స్ని ట్రాక్ చేస్తుంది మీకు చూడండి ఎక్స్పెన్స్ రేషియో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇప్పుడు చెప్పండి మీకు ఎందుకు ఇది కాస్ట్లీ అవుతుంది మీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కన్నా పుణ్యానికి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఎక్స్పెన్స్ రేషియోస్ తీసుకుంటారే అంతకన్నా ఎక్కువ అండి ఇది జీరో పాయింట్ వన్ పర్సెంట్ మీకు ఎక్స్పెన్సివ్ రేషియో అండ్ గ్లోబల్ స్టాక్స్లో నాస్ డాక్ తెలుసు కదా మీకు టెక్ ఇండెక్స్ ఇది దీనిలో మీరు ఎగ్జిట్ లోడ్ నిల్ అండి సెకండ్ ఫండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ ఇది యూఎస్లో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అనే ఇండెక్స్కి ట్రాక్ చేస్తుంది దట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ రేషియో వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ వన్ పర్సెంట్ ఉంది బట్ ఫిఫ్టీన్ డేసే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జిట్ లోడ్ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు ఒకవేళ తీసే వెనక్కి తీసుకో విచ్ ఐ డోంట్ సజెస్ట్ బట్ వెనక్కి తీసుకోవాలి అనుకుంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత యూ కెన్ టేక్ అప్పుడు మీకు జీరో పర్సెంట్ ఛార్జెస్ ఎగ్జిట్ లోడ్ ఉండదు బట్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చి జీరో పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఇది కూడా చాలా 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 మ్యూచువల్ ఫండ్స్కి పోల్చుకుంటే వెరీ లెస్ సో మోతీలాల్ ఓస్వాల్ ఎస్ఎండ్పి ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ అలాగే మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఈ రెండు కూడా యుఎస్ యొక్క స్టాక్ మార్కెట్ యుఎస్ యొక్క ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసే ఇండెక్స్ ఫండ్స్ సో ఆ ఇండెక్స్ ఫండ్స్లో కూడా మీరు ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవచ్చు ఓకే సో లార్జ్ క్యాప్ స్టాక్స్ టెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడాను విక్స్ గురించి మాట్లాడాను మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడాను ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ గురించి మాట్లాడాను రైట్ సో ఇప్పుడు ఫ్రెష్గా చూసినట్లయితే మనం దీని గురించి ఎప్పుడు డిస్కస్ చేసాం ఈ ఇం దీ ఫాల్ గురించి మనం ఇక్కడెక్కడో ఉండగా డిస్కస్ చేసాం చూడండి కంటిన్యూస్గా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా మనకి లాస్ట్ టూ వీక్స్గా కంటిన్యూస్గా మనం మన ఈ స్మాల్ క్యాప్ అనేది కరెక్ట్ అవుతుంది సో ఇంకా మీరు వరీ అవుతుంటే మీ అలొకేషన్ ప్రాపర్గా లేనట్టు సో మేక్ యువర్ అలొకేషన్ ప్రాపర్ స్మాల్ క్యాప్స్లోకి తక్కువ అలొకేషన్లోకి వెళ్ళండి మిడ్ క్యాప్స్ ఆర్ఎల్స్ ఇలాంటి నిఫ్టీ హండ్రెడ్ పైన ఫోకస్ చేయండి ఇంటర్నేషనల్గా డైవర్సిఫై చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ పైన కూడా మీ ఫోకస్ పెట్టుకోండి పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోండి అండ్ మీ స్టాప్ లాసెస్ హిట్ అవుతుంటే దయచేసి మీ ప్రాసెస్ ప్రకారం మీ స్టాప్ లాస్ ప్రకారం ఎగ్జిట్ అవ్వండి సో బీయింగ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డిసిప్లిన్గా ఉండటం వలనే మనం మార్కెట్స్లో మనీ మేక్ చేయగలం రెస్ట్ ఓకే మీరు ఏం చేసినా ఏ స్ట్రాటజీ ఉపయోగించినా ఏం చేసినా మీరు కనుక డిసిప్లిన్గా లేకపోతే ఓకే గాడ్ ఆల్సో కెనాట్ సేవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కనుక ఈ వీడియో నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పొందినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ మీడియో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్